7 కోట్లతో పరారైన నిందితుడు శ్రీనివాస ఖమ్మం జిల్లా సరిహద్దులో పోలీసులకు చిక్కాడు. నిందితుడిని హైదరాబాద్కు తీసుకువస్తున్నట్లుగా ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపారు. రాధిక అనే నగల వ్యాపారి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ పక్కా ప్లాన్ ప్రకారం 7 కోట్ల విలువైన బంగారు వజ్రాభరణాలు ఎత్తుకెళ్లాడు. ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలో చోటు చేసుకున్న ఘటనను పోలీసులు 4 రోజుల్లో ఛేదించారు. Right, din pe purti vivrele, ma pratinzi Raviteja andistaru. Raviteja. Moodrola kritam, Hyderabad lo, S.R. Nagar Police Station lo, report ayina atuvanti case ni, kevalam moodu rojullone case lo, chedinchadam jarigaru. Mottam 7 kotlu viluva chese atuvanti bangaru aabharanalu, diamonds, itaritara viluvaina atuvanti vastuvulannitini kuda, Srinivas driver nunchi recover cheyadam jarigindi. Evaraithe Radhika ane mahila bangaru vyapari, aa bangari vyapari nunchi kuda చాలా రోజులుగా ఈ శ్రీనివాస్ డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నాడు. కొన్ని ఏళ్ల పాటు ఈ రాధిక నగల వ్యాపారానికి సంబంధించి ఎవరికి డెలివరీ ఇవ్వాలన్నా ఎవరిని పికప్ చేసుకోవాలన్నా రాధిక పూర్తి స్థాయిలో ఈ శ్రీనివాస్ ని నమ్మే వ్యాపారం చేస్తా ఉంది. రీసెంట్ గా అనుష అనే ఒక మహిళ 50 లక్షలు విలువ చేసేటువంటి బంగారం తనకు కావాలంటూ ఆర్డర్ పెట్టడము, ఆ ఆర్డర్ పెట్టినటువంటి వెంటనే ఈ శ్రీనివాస్ తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అంతా తీసుకెళ్లి ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి మధురా నగర్ ఇంటికి చేరుకున్న తర్వాత తను ముందుగానే బంగారం కాజేయాలనే ఒక ప్లాన్ ప్రకారంగా ఈ 7 కోట్లు విలువ చేసినటువంటి బంగార ఆభరణాల బ్యాగ్ అతను తీసుకుని తను మహబూబ్నగర్ నుంచి నాగూర్ కర్నూల్ వైపుగా వెళ్ళినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇమీడియట్ రాధిక ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని మీడి బృందాలుగా ఏర్పడి ఏ ప్రాంతానికి వెళ్లాడు, ఎటువైపుగా వెళ్లాడు, ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత చివరికి నిందితుడు అదే బ్యాగ్ తో కారు చివరి ప్రాంతం దాస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకొని ఇంతకుముందు హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఈ నగల దొంగతనానికి సంబంధించి దోపిడీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు హైదరాబాద్ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. శ్రీనివాస్ గతంలో ఇంకెక్కడైనా చోరీలకు పాల్పడ్డా, అతనికి చోరీ రికార్డ్స్ ఉన్నాయా, క్రిమినల్ రికార్డ్స్ శ్రీనివాస్ పై ఉన్నాయా, రాధిక దగ్గర ఎప్పుడు శ్రీనివాస్ డ్రైవర్ గా జాయిన్ అయ్యాడు, ఎన్ని సార్లు వీళ్ళు అమ్మాయి రాధిక మహిళ ఈ అబ్బాయితో నగరంలో ఉన్నటువంటి నగర వ్యాపారుల దగ్గరికి ఎన్నిసార్లు ఈ నగలు పంపింది, ఎన్నిసార్లు క్షేమంగా చేర్చాడు, ఆ మధ్యలో ఇంకా అనుమానం వచ్చిందా, ఏమైనా డబ్బుల లావాదేవీలను కూడా మధ్యలో కొట్టేసేటువంటి అలవాటు ఉందా అనే కోణంలో కూడా ఇంకైతే బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు సాగుతా ఉంది. నిందితున్నైతే 3 గంటల్లోగా 3 రోజుల్లోగా పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ రోజు పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత రేపు ఉదయాన్నే మీడియా సమావేశంలో మీడియా ముందు నిందితుని ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. బిందు రైట్, థ్యాంక్ యూ రవితేజ్.